ఫ్లైట్ ఏ ప్లాట్‌ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్ కి ప్లాట్‌ఫారాలు ఉండవు, రన్ వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్ కి వస్తా? రెక్కల కింద వస్తది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేస్తుంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది. ఎర్ర బస్సులాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో, అవును. ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీల్కి ఎక్కడ నాలుగుతుందా? డైరెక్ట్ గా నాన్ స్టాప్ ఇక్కడికి వచ్చేస్తాడా? నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగా అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా, ఒరిజినల్ గా చూసావా? అబ్బో, టీవీలో ఒక రకంగా ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటదా? ఎందుకయ్యా వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పు ఉంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూటేంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 మినిట్స్ లో వస్తుంది సార్. 10 మినిట్స్ లో వస్తుంది, 15 మినిట్స్ లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థాంక్యూ. డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటర్ డ్రెస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. వీడు మనోడై ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. హలో సార్. క్యాప్, బ్యాగ్, షూ. నా పేరు నరసరాజు. నేను చాలా బాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్ అందరూ నరసరాజు అంటారు. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. 3 నెలలు మీతో గైడ్గా ఉండమని మా బాస్ నన్ను పంపించారు. ఈ సిటీలో నాకు తెలియని టూరిస్ట్ ప్లేసులు లేవు. సోనియా గాంధీ ఎప్పుడూ నన్నే గైడ్గా పెట్టుకునేవారు. సోను తర్వాత నువ్వే. యూఆర్ లక్కీ, ఎమ్ ఐ రైట్? మాట్లాడేంటి, కొంపదీసి మోగోడా ఏంటి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆఫ్ కోర్స్, వాడికంటే నేను అందంగా ఉన్నానని జలసి. హలో హలో, నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు, అందుకే బ్రోకర్స్కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ కరెంట్, 24 అవర్స్ మై కంపెనీ. ఏంటయ్యా? ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. కర్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాలా? హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. తాగరా, తాగు, తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూది రాసుకుంటాడు, నీకీ కర్మ ఏంట్రా? ఇలాంటిది నాలాంటి మాసాలో సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా. చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. రే, లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు.
నేను ఐదంకెల చదివే లోపు నువ్వు మాట్లాడాలి. ఒకటి రెండు మూడు నాలుగు నీకు దండం పెడతానరా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా, ఐదనేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? అరే మాట్లాడు మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి స్టీఫెన్ రాబర్ట్ ఎవరని అడుగుతావా? నేను దండం పెడతాను. ఫర్దర్గా స్టీఫెన్ రాబర్ట్ గురించి నన్ను అడగరా నాయనా. చెప్పేస్తా, స్టీఫెన్ రాబర్ట్ గురించి అన్ని చెప్పేస్తా. అసలు పోలీసులు కూడా వాడిని చూడలేదు. ఆ మాటకు వస్తే వాడి దగ్గర పనిచేసే గుండాలు కూడా వాడిని చూడలేదు తెలుసా. ఈ సిటీలో వాడి కింద పనిచేసే వాళ్ళని చూసావా? చూసా. వాళ్ళు నాకు చూపించు. చూపిస్తాను కానీ ఒక కండిషన్, దూరం నుంచి చూపిస్తా. దగ్గరికి నేను రాను, చూస్తే చంపేస్తారు. అవును, వాళ్ళ గురించి నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు? వెళ్దాం పద. నేను లవ్ మూడ్ లో ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఆ అమ్మాయి నాది, ఐ లవ్ హర్. రే అంత వచ్చేసి పనికిరాదురా. ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతురా? నాకు అమ్మాయికి క్లియర్ గా మ్యాచ్ అవుతుంది. సేమ్ హైట్ ఉన్న అమ్మాయిని కిస్ పెడితే కిక్ ఉండదు, అదే పట్టుకున్న అమ్మాయిని నడుము పట్టుకుని లేపి కిస్ పెడితే ఆ కిక్ వేరు. ఆలోచించు. హలో సార్, మాలగేట్ మనేక. నువ్వేంటి కొబ్బరి పిచ్చి నెత్తికి తగిలించుకున్నట్టున్నావు? అదేంటి, తెలుగు కోసం ఐదు నొక్కండి. అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? శాంటనీ శాంటనియా. మీకేం కావాలి? నాకు డాన్స్. మీరు తెలుగు వాళ్ళా? ఏ ఊరు? హైదరాబాద్. పెళ్ళయిందా? అవ్వలేదు. పెళ్ళి ఎంతమంది? ఐదుగురు. నువ్వు మాట్లాడరా. డాన్స్ నేర్చుకోవాలి. మీకు ఏ డాన్స్ కావాలి? బ్రేక్, ఫోక్, ర్యాప్, రాక్, హిప్ హాప్, సల్సా? డాన్స్ పేర్లు అడుగుతుంటే కూరలు పేర్లు చెప్తావండి. ఐ డాన్స్ పేర్లే. మాకు తెలుసు. సల్సాలు, జల్సాలు, హిప్ హాప్లు, లాలీపాప్లు మానేసి ఏ కూచిపూడో చింతలపూడో నేర్పించండి వాడికి. ఆడి కొంచెం మెంటల్ అండి, పడిపోద్దు. మెంటల్ లోపల ఒక అమ్మాయి డాన్స్ నేర్పిస్తుంది. ఏ డాన్స్? యా హిప్ హాప్. యా హిప్ హాప్. ఒక్కరా నేర్చుకునేది? ఇద్దరు నేర్చుకుంటారా? ఓన్లీ వన్. కాదు, ఇద్దరు. వాడి ఫీజు కూడా నేనే కట్టేస్తా. తీసుకో. మేడం. ఓకే గర్ల్స్, రిలాక్స్. మేడం, వీళ్ళిద్దరు న్యూ జాయినర్స్, మన తెలుగు వాళ్ళు. ఓకే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే మ్యామ్. హాయ్, ఐ'మ్ నందిని. నమస్తే మేడం. రే, బుద్ధి ఉందా నీకు? ఐ'మ్ నరసరాజు, ఎవ్రీబడి కాల్స్ మీ నరసరాజు. రిటార్ట్ ఇచ్చిందిగా. లెట్ us డాన్స్, కమ్ ఆన్. నేను ఈ డాన్స్ మాస్టర్ని కాదు, నీ మాస్టర్ని పిలుస్తాను. అక్కడికి వెళ్ళి నుంచో. ఈరోజు మొత్తం వార్మప్ చేయండి, డాన్స్ రేపు నేర్పిస్తాను. ఓకే. అవును, నువ్వేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? నందిని డాన్స్ క్లాస్ తర్వాత ఇక్కడికి వస్తుంది. వెనక్కి తిరిగి చూడు, కూర్చుంది. నువ్వు నా లవ్ మ్యాటర్లో హెల్ప్ చేస్తాను, ఎలాగైనా సెట్ చేయను ప్లీజ్. ఓకే, నేను మేనేజ్ చేస్తా. థ్యాంక్స్ అన్న. నువ్వు ఇక్కడే ఉండు. ఏం లేదు మేడం, ఒకసారి పక్కొస్తారా? మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఎందుకు? అలా చూడకండి మేడం, సిగ్గుగా ఉంది. ఒకసారి పక్కకి రండి, మావాడు మీతో ఏదో మాట్లాడతాడు. వస్తాను ప్లీజ్. హే మ్యాన్, కమ్ హియర్. కమ్ ఆన్ మేడం. అన్ని విషయాలు చెప్పేశాను, నువ్వు ఐ లవ్ యూ చెప్పు. ఏంటో అర్థం కాలేదు. ఏం తెలియనట్టు మాట్లాడతావంటే ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ.
ఐ లవ్ యు చెప్పు. ఈఎంఐకి నేను ఐ లవ్ యు చెప్పాలా? Yes. ఐ లవ్ యు చెప్పు. నా మాటలే మావాలరా. ఏంట్రా నన్ను కొడతావా? నీకు హెల్ప్ చేయడానికి వస్తే నన్ను కొడతావా? అమ్మాయిని పిలిపించి తన ముందు పట్టుకొని కొడతావా? నేను నా అత్త కూతురు సీరియస్ లవ్ లో ఉండగా మధ్యలో ఈ మోహన్ ఎవడ లవ్ చేస్తాడు? పాపం తగులుతురా నీకు. దీని మోహన్ చూసావా? నా అత్త కూతురు మోహన్ చూసావా? నా బగారానికి ద్రోహం చెప్పినా కొడతావేంట్రా బాబు? రే నువ్వు ఇక్కడ వద్దురా, ఇండియా వెళ్ళిపోరా. ఏంట్రా నేను నీకు హెల్ప్ చేద్దాం కదా అని వస్తే నందిని ముందు పట్టుకుని నన్ను కొడతావా? నువ్వు ఇక్కడ వద్దురా, వెళ్ళిపోరా ఇండియా. నేను ఇక్కడ నందినితో సెటిల్ అయిపోతాను రా, పో. వెళ్ళిపోరా. నువ్వు నందుతో సెటిల్ అయిపోతే నేను అన్యాయం అయిపోతానన్నా. నేను కావాలని చేయలేదన్నా. నేను కొరడం తప్పే అన్నా. నందిని అసలే సెక్సీ ఫిగర్, పైగా డాన్స్ టీచర్. ఇప్పటికే చాలా మంది ఐ లవ్ యూ చెప్పుంటారు. అందరిలా నేను ట్రై చేస్తే నన్ను కేర్ చేయదు అన్నయ్య. అందుకే రివర్స్ లో నేను రెండు పీకే. సారీ అన్నయ్యో, తప్పిపోయింది. రే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత నువ్వు బాగా ఆ టవర్లా డెవలప్ అయిపోయావురా. నాకు ఇంకో హెల్ప్ చేయాలన్నా. ఏంటది? నేను అందరిని లవ్ చేస్తున్నట్టు మళ్ళీ నువ్వే చెప్పాలి. ఓకేరా, మాట ఇచ్చాను. థ్యాంక్స్ అన్న. నేను పోయినా మాట పోదు. థ్యాంక్స్. ఒరే చిన్న రిక్వెస్ట్ రా, సీన్లో గంటరగానే నన్ను మళ్ళీ పటపట కొట్టవు కదా. ఒట్టు ఒట్టు. ప్రామిస్? ప్రామిస్. ఓకే వెళ్ళి ఎంజాయ్ చేయరా. ఒరే పిచ్చి వెధవా, నందిని ఎదురుగా నువ్వు నన్ను కొట్టావు, దాంతో ఆ అమ్మాయికి నీ మీద కోపం, నా మీద సింపతి. సింపతి ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఏడుస్తున్నావు? అది నేను రేప్ చేసింది అయ్యా. ఎవరన్నయ్యో? ఎవరంటావేంటి? హిప్ హాప్ హిప్ హాప్ హిప్ హాప్ డాన్స్ నేర్పడం మానేసి అని రేప్ చేస్తానంటుందయ్యా బాబు. రేపు మాపు షెడ్కి వెళ్ళిపోవలసినది. కమిట్ అయిపోయా. ఏంటి కమిట్ అయ్యేది? అది ఏమైనా 16 ఇయర్స్ బాలిక అనుకున్నావా? 16 ఇయర్స్ లేలాంటి బండి. నీకు 16 ఇయర్స్ అమ్మాయి కావాలా భయ్యా? 16 or 60 ఇయర్స్ నీకు ఎందుకయ్యా? అవతల నందిని అబ్బాయితో డాన్స్ చేస్తుంటే నువ్వు ఇక్కడ. నందిని ఇక్కడికి వస్తుంది కాబట్టి. మీ మరదలు అందంగా ఉంటే పూజ చేసుకో, భజన చేసుకో, కానీ నేను మాత్రం అందంగా లేనని కామెంట్ చేయకు. మీరు బ్యాడ్ గా ఉన్నారని నేను ఎప్పుడు అనలేదే. నా మరదలు మీకంట చాలా అందంగా ఉందని చెప్తున్నాను. మరదలు మరదలు మరదలు, మీ మరదలు ఇక్కడికి రమ్మను. ఆమె బెటరు, నేను బెటరు, చూసుకుందాం. నా బుజ్జి బంగారు ఎక్కడ పడితే అక్కడికి రాదు. మీరు చూడాలనుకుంటే మీరు ఇంటికి వచ్చి చూసుకోండి. ఓకే ఇప్పుడు చెప్పు ఎక్కడికి రావాలి, అడ్రస్. వన్ మినిట్. ఇదిగో ఇదే నా అడ్రస్. ఈ మరదల్ని చూస్తానుగా, ఎవరు బెటర్ చూసుకుందాం. నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు, అందుకే బ్రోకర్స్ కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ కరెంట్, 24 అవర్స్ మై కంపెనీ. ఏంటయ్యా ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో అని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. కర్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాలా. హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. ah
తాగు తాగుతూ ఎంజాయ్ చేయరా ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూది రాసుకుంటాడు నీకీ కర్మ ఏంటరా ఇలాంటిది నాలాంటి మాసాలో సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతరా అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా చాలా కూల్గా అడుగుతున్నాను మాట్లాడరా రేయ్ లోపల పెగ్గుపడింది లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు నేను ఐదంకెల చదివే లోపు నువ్వు మాట్లాడాలి ఒకటి రెండు మూడు నాలుగు నీకు దండం పెడతానురా ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా ఐదనేస్తాను స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు అరే మాట్లాడు మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి స్టీఫెన్ రాబర్ట్ ఎవరని అడుగుతావా నీకు దండం పెడతాను ఫర్దర్గా స్టీఫెన్ రాబర్ట్ గురించి నన్ను అడగరా నాయనా చెప్పేస్తా స్టీఫెన్ రాబర్ట్ గురించి అన్ని చెప్పేస్తా అసలు పోలీసులు కూడా వాడిని చూడలేదు ఆ మాటకు వస్తే వాడి దగ్గర పనిచేసే గుండాలు కూడా వాడిని చూడలేదు తెలుసా ఈ సిటీలో వాడి కింద పనిచేసే వాళ్ళని చూసావా ఆ చూసా వాళ్ళు నాకు చూపించు చూపిస్తాను కానీ ఒక కండిషన్ దూరం నుంచి చూపిస్తా దగ్గరికి నేను రాను చూస్తే చంపేస్తారు అవును వాళ్ళ గురించి నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు వెళ్దాం పద